నమస్తే అమ్మా. నమస్తే తల్లి. అమ్మా, పూల పండగ, బతుకమ్మ పండగ కేవలం తెలంగాణకే ఎందుకు సొంతం? ఇది ప్రపంచం అంతా కూడా పూలు పూస్తాయి, ప్రపంచం అంతా పండగలు ఉంటాయి, అనేక పండగలు. అయినా బతుకమ్మ పండగ అంటే తెలంగాణకి మాత్రమే సొంతం, ఇక్కడి అస్తిత్వాన్ని చూపెట్టేటువంటి పండగ. ఈ పండగ చుట్టూ అనేక గాథలు ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతికి, మనుషులకి ఓ మధ్య రకంగా చెప్పాలంటే మమైకమైనటువంటి తత్వం కనిపిస్తుంది తల్లి. ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో సహజ సిద్ధంగా నదులు అవి లేనటువంటి ప్రాంతం. నేలలు నల్లమట్టితో కాదు, కేవలం ఎర్ర జెక్క అంటారు, అంటే చిన్న చిన్న కొండలు గుట్టల్లాగా ఉంటాయి. ఈ చేనులలో పండేటువంటి పంటలు మాత్రమే పండుతాయి, అంటే వర్షాధారమైనటువంటి పంట. ఈ వర్షాధారమైనటువంటి పంట పండితే మరి వర్షాకాలం మొన్నటి వరకు అయిపోయింది. వర్షాకాలంలో మనం ఇప్పటి వరకు వేసుకోవాల్సినటువంటి పంటలన్నీ వేసుకున్నాం. ఇక్కడ నుండి కాస్తంత విశ్రాంతి, అంటే మనకు మూడు కాలాలు పండేటువంటి స్థితి లేదు కాబట్టి ఈ విశ్రాంతిలో. శరన్నవరాత్రులు వచ్చాయి అనగానే, శరత్కాలం అనగానే, మనం శిష్టాచారంలో ఎలాగైతే ఆ తల్లి అమ్మలగన్నయ్యమ్మ ముగ్గురమ్మల మూల కుటుంబ చాలా పెద్దమ్మ అని ఆ తల్లిని కొలుస్తామో, ఆ తల్లిని శక్తి స్వరూపిణి, మామూలుగా చదువుకున్న వాళ్ళందరూ కూడా దేవి భాగవతాన్ని చదవడం, నవదుర్గల్ని కొలవడం, మండపాలు దేవాలయాలు అన్నీ హడావుడు ఉంటాయి. ఆ సమయంలో జానపదులు అయినటువంటి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ ప్రకృతిలో మమేకమైనటువంటి తత్వం ఉండి తమకు లభించేటువంటి దాంతోనే అమ్మని, గౌరిని, గౌరమ్మని, ఓ గ్రామదేవతని మనం ఎలా కొలుస్తాం ఆ పద్ధతిలో వాళ్ళకి తెలిసిన ఆచారంతో వాళ్ళ చుట్టూ దొరికేటువంటి పూలతో పూజ చేసేటువంటి విధానం ఇది. ఇక్కడి ప్రాంతానికే ఆ రకంగా సొంతమైంది. అలాగే మరి ఈ ప్రాంతంలో ఉన్నవాళ్ళు మాత్రమే చేస్తారు, మిగతా వాళ్ళకి తెలియదా మరి వాళ్ళు పండగ లేదా అంటే, అన్నింటికంటే ఇది ఒక పెద్ద పండుగ చేయడానికి కారణం ఏమిటి అంటే, ఇక్కడ కట్టుకున్నటువంటి కథలు, ఇక్కడ పరిపాలించినటువంటి రాజుల యొక్క కథనాలు, ఇక్కడ అంటే తంగేడి చెట్టు అంటే దీనికి ఒక గొప్ప నేపథ్యం చెప్తారమ్మా. ఓ అన్న చెల్లె ఉండేది, చెల్లెలు పుట్టింటికి వచ్చింది, అన్న లేని సమయంలో వచ్చింది, వదినలు ఆదరించలేదు, భర్త చెప్పినా వినకుండా వచ్చాను కాబట్టి నేను ఇంటికి వెళ్ళలేను అని ఆ తల్లి ఆత్మాహుతి చేసుకుంటుంది. అందుకే మనం దాక్షాయణి కథ కూడా అక్కడ చెప్పుకుంటున్నాం. అలా దానివల్ల అన్న వచ్చి చూస్తాడు చెల్లి లేదు, తర్వాత తెలుస్తుంది అక్కడ చెల్లి చనిపోయినటువంటి స్థలంలో తంగేడి చెట్టు మొలిచింది అని ఒక కథ చెప్పుకుంటారు. ఇది కథనం కథ అవ్వనివ్వండి, కథనం అవ్వనివ్వండి, అల్లుకున్నదేమని ఏదవని, కానీ ఆ పూల చెట్టు ఇంటి ఆడబిడ్డ. ఆ పూల చెట్టు అంటే అంత మమేకం అనమాట. ఆ పూలు పూసి అడవిలో పూసేటువంటి ఆ చెట్టు కూడా అంత నా ఇంటిలో సోదరి అని చెప్పుకునేటువంటి గొప్ప తత్వానికి వెళ్ళాడు. అంటే ప్రకృతిని కూడా మమేకం చేసుకునేటువంటి తత్వం ఇందులో ఉంది. అందుకనే తంగేడు అనగానే అంత వెలివేస్తారు. కేవలం అంతేనా అంటే మరి ఎవరు మరి ఆ ఋషి సంపద, జ్ఞాన సంపద ఎక్కడుంది అన్నది మనకు తెలియదు, కానీ ఆ జ్ఞానంలో వాళ్ళు ఏం చెప్తారంటే, ఇది చెప్పకుండా చెప్పేటువంటి ఓ మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి పండగ అమ్మ. మనకు ఈ ఋతువులో ముఖ్యంగా శరత్ ఋతువులో పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే, ఇది యమద్రంష్టికలు ఉంటాయి, అనారోగ్యాలు చాలా వస్తాయి, ఈ అనారోగ్యాల వల్ల చాలామందికి మరణం సంభవించేటువంటి పరిస్థితి ఉందని. ఈ అనారోగ్యాలను తట్టుకోవాలంటే వీళ్ళకి ఒక రకమైనటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చే తత్వం ఉండాలి కదా. మరి ఆ ఆరోగ్యం ఎక్కడి నుండి వస్తుంది అంటే, ఇందులో మనం చేసే ప్రతి పని ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇప్పుడు పూలే ఉన్నాయి, ఈ పూలు మనకన్నీ కూడా ఆరోగ్యాన్ని అందించేటువంటి ఔషధి గుణాలు ఉన్న పూలు. ఒక్కొక్క పువ్వును మనం ఇవన్నీ కావాలి పిల్లలు వెళ్తారు, పెద్దలు వెళ్తారు, అవన్నీ కోసుకొని వస్తారు. అలా తీసుకొని వచ్చినప్పుడు పూలతో మమేకం అవుతాం కదా. తెచ్చిన తర్వాత ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరూ కూడా ఆ పూలను రెక్కలు తీసేసి, ఆకులు తీసేసి, అన్నీ ఒకచోట పేర్చి ఇవన్నీ కూడా చేయడం ఆడవాళ్ళు చేస్తారు, పిల్లలు చేస్తారు కదా, పేర్చడం. అమ్మ పేరుస్తుంది కదా బతుకమ్మ, అందరికీ ఆ చెట్లతో ఒక సంబంధం, ఆకులతో, ఆ పువ్వులతో. ఇది ఆయుర్వేదిక తత్వం. ఒకటేనా అంటే, మనం తీసుకెళ్ళి అక్కడ పెట్టిన తర్వాత చక్కగా ఒక గంట సేపు హాయిగా ఆడుకుంటారు. ఆడుకునేటప్పుడు ఏం చేస్తున్నాం, మనం ముందు కొమ్ముతున్నాం, వెనక్కి లేస్తున్నాం, అప్పుడు చుట్టూ తిరుగుతూ ఇలా చేస్తున్నాం. అక్కడ ఎన్ని ఒక 100 బతుకమ్మలు ఉంటాయి, అన్ని పూలు అన్నమాట. ఈ పూలల్లో మనం ముందు కొంగుతూ లేస్తూ ఉన్నప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఏవైతే ఉన్నాయో గాలి పీలుస్తూ వదులుతున్నాం. ఈ పీల్చేటప్పుడు ఏం చేస్తున్నాం, అమ్మ ఆ బతుకమ్మలో ఉన్న పూల గాలి అంతా పీలుస్తున్నాం. ఇది ఒక ట్రీట్మెంటే కదా.
పూలలో ఉండే అరోమా ట్రీట్మెంట్ అంటారు కదా, ఈ మంచి ఆరోగ్యకరమైనటువంటి పూల వాసన చూస్తున్నాం. సరే అదేనా అంటే మరి అన్ని రంగులు కనబడతాయి, మరి కలర్ థెరపీ అంటారు కదా, కళ్ళకి ఎంత మంచిది. సరే చుట్టూ తిరుగుతున్నాం, తిరుగుతున్నప్పుడు మనం ఒక ఎక్సర్సైజ్ ఒక గంట నడిస్తే చాలు అంటారు, నువ్వు గంట సేపు ఆడుతున్నావు మరి నడిచిన దానికంటే ఇంకెక్కడ ఎక్కువ వస్తుంది అంటాం. ఎలా ఎక్కువ వస్తుంది, వంగుతున్నావు లేస్తున్నావు అంటే నడుముకి కూడా మంచి ఎక్సర్సైజ్. అంతేనా అంటే నడిచేటప్పుడు మామూలు మాట్లాడుతూ నడుస్తాం, ఇక్కడ ఏం చేస్తున్నాము, ఒక పాట అది ఒక ఊగు తూగు ఉంది, దాంట్లో ఒక లయాత్మకంగా ఉంది. పాట పడినప్పుడు ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్, ఎందుకంటే నడుస్తూ పాడుతున్నావు కదా, నీకు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అంటే లంగ్స్కి ఎక్సర్సైజ్ అయింది. తర్వాత నువ్వు చప్పట్లు చరుస్తున్నావు భజనలాగా, ఇక్కడ ఉన్నటువంటి నాడులన్నీ కూడా ఉత్తేజమవుతాయి. ఇన్ని రకాల ఆరోగ్యం ఉంది కదా, ఇప్పుడు యమద్రంష్టికలు కానీ ఇంకేమొచ్చినా పర్వాలేదు, ఈ సంవత్సరకాలం హాయిగా ఆరోగ్యం ఉంటుంది ఇది. తర్వాత దీన్ని తీసుకెళ్ళి ఏం చేస్తున్నావు, నిమజ్జనం చేస్తాం. ఎక్కడ, నీళ్ళల్లో. నీళ్ళల్లో నిమజ్జనం చేసినప్పుడు ఏమవుతాయి, ఈ పూలంతా ఆ నీళ్ళల్లోకి కషాయం దిగుతుంది, ఈ కషాయం మళ్ళీ పంట పొలాలకు అందుతుంది, ఈ పంట మళ్ళీ మనం తినడానికి అంటే ఒక శక్తివంతమైనటువంటి ఓ జీవశక్తి ఉన్నటువంటి పంటను తినగలుగుతున్నాం. అట్లా ఈ రకంగా ఈ పండుగలో బోలెడన్ని ఆరోగ్య సూత్రాలు ఉన్నాయి. సరే ఆరోగ్య సూత్రాలేనా అంటే కాదు, ఒక ఇంట్లో ఉండే అంటే ఒక కుటుంబ జీవన విధి విధానాన్ని ఒక తరం నుండి ఇంకో తరానికి అందించేటువంటి ఓ సంస్కృతి ఉంది. కుటుంబ జీవనం ఎట్లా అంటే, ముఖ్యంగా ఈ పండుగ అంటే తప్పనిసరిగా పుట్టింటికి పిలవాలి. అంటే ఎంత గొప్ప సంబంధం అమ్మా, ఏదో మనం పిల్లకి పెళ్లి చేసాం పంపించామని కాకుండా ప్రతి సంవత్సరం పిలుచుకోవాలనే ఆత్మీయత అనురాగం అన్నీ ఉన్నాయి కదా. పిలిచిన తర్వాత ఆడపిల్లను ఉట్టుకు పంపుతామా, కాస్త బొట్టు పెట్టాలి, చీర పెట్టాలి, గాజులు వేయించాలి, ఉన్నంత ఉన్నవాళ్ళకి ఉన్నంత అంటే ఉంటుంది కదా. ఇవన్నీ కూడా ఎక్కడి నుండి వచ్చాయి, ఒక సంస్కృతి, కుటుంబ జీవన సంస్కృతి అంతా పెంపొందిస్తారు. అయ్యో ఇంటికి అత్త వచ్చిందని పిల్లలు, అలా ఓ రకమైనటువంటి ఆప్యాయత కలిగినటువంటి కుటుంబ జీవన బంధాలు సంబంధాలు అనుబంధాలు అన్నీ కూడా పేరుకుపోతాయి, పేర్చిపోతాయి. అంతేనా అంటే వాళ్ళు ఆడడానికి వచ్చినప్పుడు పాత మిత్రులు వాళ్ళంతా కలుస్తారు కదా, స్నేహబంధం పటిష్టం అవుతుంది. మరి ఇవి ఒకటేనా అంటే, ఆడేటప్పుడు అక్కడికి వచ్చే వాళ్ళు ఎన్ని వర్ణాల వాళ్ళు వచ్చారు, అందరూ వచ్చారు అంటే సమాజం అంతా వచ్చింది. అందరూ వచ్చిన తర్వాత కలిసి నడవడం, కలిసి మాట్లాడడం అనే మాట ఉంటుందమ్మ వేదంలో, సంగచ్చత్వం సంవదత్వం అంటారు. అంత వేదవాక్యే ఇక్కడ కనబడకుండా కనబడుతుంది. ఎట్లా అంటే కలిసి నడుస్తూనే ఉంటారు, కలిసి మాట్లాడడం కదా, చక్కటి అనుబంధం ఉంటుంది. ఇక్కడ పెట్టినటువంటి అమ్మకి మనం గళార్చన చేస్తున్నాం, పూజ చేసే దాంట్లో గళార్చన గళంతో అర్చన చేస్తున్నాం. ఇవన్నీ కూడా మనకి ఇవి కనిపిస్తాయి. సరే అంటే ఆరోగ్యం ఉంది, ఇక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు అంటే ప్రకృతి, ప్రకృతిని మనం ప్రేమిస్తున్నట్టే కదా. ప్రకృతిలో మనం అంటే మనం ఈ ప్రకృతిలో నుండి పుట్టాము, ఈ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో అంటే ఆ పువ్వులు అవన్నీ కూడా ఇక్కడ నుండి గాలి నుండి వస్తాయి, ఆ గాలి నేల నీరు ఇవన్నీ కూడా అందులో కలిసి ఉన్నాయి. ఆడ దీపం పెడతాం, జ్యోతి ఉంటుంది. అంటే ఈ పంచభూతాలన్నిటికీ ప్రతీకగా ఈ బతుకమ్మను మనం అక్కడ తీసుకొచ్చి పెట్టాము. పంచభూతాత్మకమైనటువంటి ఈ శరీరంతో మనం తిరుగుతూ ఆడుతూ మళ్ళీ పంచభూతాల్లో కలుస్తుంది అని జలంలో నిమజ్జనం చేస్తూ మనకు అంతర్లీనంగా దాగున్న వేదాంతాన్న చెప్తున్నాం. ఏదో నువ్వు పుట్టావు పెరిగావు అందంగా ఉంటాను చాలా రకాలుగా ఉంటాను, ఇంత అందంగా పేర్చుకున్న బతుకమ్మనే తీసుకెళ్ళి మేము అక్కడ పెడుతున్నాము, నువ్వేదో షూటు గుడ్డు వేసుకున్నావు లేకపోతే నాలుగు రకాల డబ్బులు సంపాదించావు కార్లు ఎన్ని ఉన్నాయంటావు, కానీ రేపు పోయేది ఎక్కడికే అని ఒక లక్షణం. ఇది కొంచెం బాగా లోతుగా ఆలోచిస్తే అంటే జీవితాన్ని జీవన సారాన్ని అంతా కూడా చెప్పేటువంటిది బతుకమ్మ. అందుకే సృష్టి బతుకమ్మ నీవమ్మ అని ఆడుతూ ఉంటారు. అంత సృష్టిలో ఉన్నదంతా కూడా బతుకమ్మలోనే కనిపిస్తాయి, ఇన్ని రకాల వర్ణాలు ఉన్నాయి. ఇంకొకటి గట్టిగా చెప్పొచ్చు, మనం పేరుస్తున్నప్పుడు వాళ్ళు జానపదులే అన్నాం కదా, పేర్చినటువంటి ఆకారం ఎలా పేర్చారు నాన్న, చక్కగా ఒక గోపురం. ఆ గోపురం ఎక్కడ మనం దేవికి ఎక్కడ పూజ చేస్తాం, శ్రీచక్రంలో పూజ చేస్తాం. శ్రీచక్రాక ఆరాధన ఏదైతే ఉందో అదే ఆరాధన అని చెప్తున్నాం. జానపదులు శ్రీచక్రం అంటే జానపదులు బతుకమ్మ అన్నారు. అక్కడ బిందు రూపంలోనే పైన గౌరమ్మని పెట్టాము, ఇక్కడ కూడా బిందు నివాసిని అనే అమ్మని మనం చదువుతున్నాం. అంటే మణిపుర వాసినిలో అమ్మ ఆ బిందు రూపంలో చివర ఉంటుంది కదా, ఇక్కడ కూడా శ్రీచక్రంలాగా మనం గోపురం పేర్చుకుని ఆ చివర గౌరమ్మని పెట్టుకున్నాం. అంటే మా సృష్టిలో ఉన్నటువంటి అంత జగజన్ని మా అమ్మగలగన్న అమ్మ, నువ్వే సర్వమంగళవు, నువ్వే మా మంగళసూత్రాలని కాపాడాలి, మా ముత్తై దూతనాన్ని కాపాడాలి అని 10 మందిని పిలిచి 10 మందికి పసుపు కుంకుమలు అందరూ ఒక చోట ఒకరికొకరు ఇచ్చుకుంటూ అందరం సుఖంగా సంతోషంగా ఉండాలి అనేటువంటి ఓ గౌరీ పూజ. అందుకే చూడు మనకి
ఏ శక్తి గురించి చేసినా చూడు, ఈ పండుగలో మనం ఎక్కడ కూడా లక్ష్మి గురించో సరస్వతి గురించో నవరాత్రులలో పోయి చేస్తాం, కానీ ఇక్కడ ఏంటి గౌరమ్మ 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 అన్నాం. ఎందుకు? పార్వతీ పరమేశ్వరుల అర్ధనారీశ్వర తత్వం తెలుసు కాబట్టి. వాగార్థ వ్యవ సంపృప్త వాగార్థ ప్రతిపత్తి ఏ జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరు. ఆ ఆలుమొగలు ఇద్దరు ఒకరితో ఒకరు సమానంగా ఉంటే, ఇద్దరు కలిసి అర్ధనారీశ్వర తత్వంతో ఉంటే ఒక కుటుంబం సరిగ్గా ఉంటుంది. ఆ కుటుంబం సరిగ్గా ఉండాలి. కుటుంబం సరిగ్గా ఉంటేనే మన పిల్లలు సరిగ్గా ఉంటారు. పిల్లలు చక్కగా ఉంటేనే కుటుంబంలో నుండి మనం బయట సమాజంలోకి వెళ్ళినప్పుడు అందరూ ఒకలాగా ఉంటారు. అందుకని బతుకమ్మ పండగ అనగానే పండగే కదా మామూలుగా కదా అనకుండా ఆ గౌరమ్మను అందుకొని పూజిస్తున్నాం. అంతేనా అంటే నేడు ఉన్నటువంటి చాలామందికి కూడా మాంగళ్యం విలువ మంగళసూత్రాల విలువ తెలియదు, కానీ పార్వతమ్మ ఇక్కడ పూజ చేసినప్పుడు ఆ విషయం గుర్తొస్తుంది. గౌరీదేవిని తీసి పంచుతున్నాం, గౌరీదేవిని పంచుకుంటున్నాం పెంచుకుంటున్నాం అంటే ఏంటి ఆ గౌరవం అనేందుకు? సర్వమంగళ మాంగళ్య కాబట్టి శివే సర్వార్థ సాధకే అన్నాం కదా. ఆ తల్లి ఆ శివుడు యొక్క ఇల్లాలుగా ఎలా అయింది? కొన్ని వేల సంవత్సరాల తపస్సు చేస్తే కానీ పార్వతీదేవికి శివుడు దొరకలేదు, ఒప్పుకోలేదు. ఎందుకంటే ఆమె మామూలుగా తపస్సు చేస్తుంది కొన్ని రోజులు, ఏమి కానీ ఒలుకు పలుకు లేదు. ఆయన ఏదో తపస్సు ధ్యానంలో ఉన్నాడు. తర్వాత పంచాగ్నుల మధ్య చేసింది, అప్పుడు ఒలుకు పలుకు లేదు. ఆఖరికి ఏమీ తినకుండా ఆకులు మాత్రమే తిని అపర్ణగా ఉంది, అప్పుడు ఒలుకు పలుకు లేదు. ఎంతగానో వేల వేల సంవత్సరాలు చేశాక అప్పుడు వచ్చాడు. వచ్చి అది కూడా మాయా రూపంలో వచ్చాడు. వచ్చేమంటాడు, అమ్మా ఎందుకు నువ్వు అసలు ఎవరి కోసమో చేస్తున్నావు, నేను బాగున్నాను కదా నన్ను చేసుకుంటావా అని అడుగుతాడు. ఆయన బాగా తిడుతుంది, అంటే నాకు లేనిది శివునికి ఏముంది అని అడుగుతాడు. చూడే అసలు నీకు తెలుసా, ఆయన ఏదో ఆయనకు రాజ్యం ఉందా, ఇల్లు ఉందా, వాకిలు ఉందా, శ్మశానాలలో పడి ఉంటాడు, బూడిద పూసుకుంటాడు, పాములు వేసుకుంటాడు, ఆయన ఓ జోలు పట్టుకుంటాడు, కపాలం పట్టుకుంటాడు, ఆయన నీకు భర్త ఏంటమ్మా, నువ్వేమి ఇలా ఉన్నావు అంటే పర్వాలేదు, నాకు ఆయనలో ఉన్నటువంటిది ఆయనలో మమేకమవ్వడానికి నేను ఇన్ని ఏళ్ళు తపస్సు చేశాను, నాకు ఆయనే భర్త కావాలి అని అంటుంది. అందుకని అప్పుడు శివుడు నిజస్వరూపం చూపెట్టి పెళ్లి చేసుకుంటాడు. అంటే అన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి పొందినటువంటి మాంగళ్యం ఎంత గట్టిది? చాలా గట్టిగా ఉంటుంది. ఇంత గట్టిగా ఉన్నటువంటి ఈ మాంగళ్యాన్ని మరి అమ్మ ఒకసారి పనంగా కూడా పెట్టింది. క్షీరసార సాగర మదనం జరుగుతూ ఉంటే అందులో అమృతం కోసం వెళ్ళి చేస్తే అమృతానికంటే ముందేమొచ్చింది? ఆలహలం వచ్చింది. ఆ ఆలహలాన్ని ఎవరు మింగాలని అందరూ చుట్టూ చూస్తూ ఉంటే పార్వతమ్మ చెప్తుంది, మీరు తీసుకోండి అని. ఆయన తీసుకుని గరళంలో బంధించాడు. ఎవరన్నా ఏమన్నా వాళ్ళ భర్తని నువ్వు మా విషయం దాగంటారా? మరి ఆమె ఎందుకనింది? ఈ బిడ్డలంతా నా బిడ్డలు, వీళ్ళు సుఖంగా ఉండాలి, ఇలా సుఖంగా ఉండాలి అంటే నువ్వు మింగితే మరి నీకేం కాదా అంటే నీకేం కాదు. ఎందుకంటే నేను వేల సంవత్సరాలు తపస్సు చేసిన మాంగళ్య బలం కాబట్టి నీవు బాగుంటావు, నువ్వు నేను బాగుంటావు, మన పిల్లలు బాగుంటావు. ఇది అమ్మతత్వం. ఈ పండగలో అమ్మతత్వం, బిడ్డతత్వం, ఒక ఇల్లాల తత్వం, ఒక కుటుంబ జీవనము, ఒక సమాజము, ఒక సంస్కృతి, ఆరోగ్యము, ఇన్ని కలిస్తే బతుకమ్మ పండగ అమ్మ. బతుకమ్మ పండగ అనగానే ఏదో ఎక్కడో చెప్పారు ఇక్కడేదో ఉంది ఇట్లా అని కాకుండా, బతుకమ్మ పండగ అంటే మనస్ఫూర్తిగా చిన్న పిల్లలైపోయి అందరూ ఆడుకొని హాయిగా ఉండేటువంటి ఆట అమ్మ ఇది బతుకమ్మ ఆట. అంటే అంత ఒక ఈ ప్రాంతంలోనే ఎంత అంటే పూలు ఇక్కడ మాత్రం ఎక్కువగా ఈ మెట్ట భూములలో పూసేటువంటి పూలు ఇక్కడ దొరుకుతాయి. అదేది కూడా మనం పెంచుకుంది కాదు, ప్రకృతి పరంగా వచ్చేటువంటి వర్షానికి ఆ తత్వానికి పూసేటువంటి పూలే. అన్నీ కూడా ఆయుర్వేదంగా ఉపయోగపడే పూలే. ఆ పూలను తీసుకొచ్చి పూజ చేసి చక్కగా పూలంతా అయిపోయిన తర్వాత కూడా ఒక్కేసి పువ్వే. అంటే సాయంత్రం అవుతుంది, రాత్రి అవుతుంది, చందమామ వస్తుంటాడు అప్పుడు చక్కగా ఎన్నో కథలు చెప్పుకుంటున్నట్టుగా పాటలు కూడా ఒక్కేసి పువ్వేసి చందమామ ఒక్క జామాయే చందమామ శివుడొచ్చే వేలాయే చందమామ శివుడు ఇంకా రాకపాయని ఆ శివుడు వెన్నెలు వస్తుంది ఆ పాడుతుంటారు. ఇక్కడ గంగా గౌరీ సంవాదం అంటారు కదా, అది కనిపిస్తూ ఉంటుంది. అంటే ఆ గౌరమ్మకి ఇంకో సవుతుంది, ఆవిడ పేరు గంగ. ఆ గంగమ్మ గురించి గౌరమ్మ గురించి కూడా అంటే కుటుంబ జీవనంలో ఎలాంటివి ఉంటాయని ఇవన్నీ కూడా చెప్పేటువంటి పండగ బతుకమ్మ పండగ. బతుకమ్మ పండగ ఆడుతున్నాము పాడుతున్నాము అంటే ఒక మన మానసిక ఏదో ఈరోజు ఈ సంవత్సరం మా ఆయన కొత్త చీర కొని ఇచ్చాడు కదా, లేకపోతే ఇంటికి వెళ్తే మా అన్న తమ్ముడు పెట్టాడు కదా అన్నది కాదు. ఇక్కడ ఒక సంస్కృతిని ఈ తరం నుండి ఇంకో తరానికి అందించేటువంటి బాధ్యత, ఈ ఒక ఆరోగ్యతత్వం, ఈ సంవత్సర కాలం యమదృష్టిల కాలంలో ఆరోగ్యం బాగా ఉండడానికి ఒక అది. అంతేకాకుండా మనకున్నటువంటి సమాజంలో ఉన్న అందరినీ కలిపి సంఘటితమయ్యేటువంటి ఓ శక్తినిచ్చేటువంటి పండగ, శక్తి పండగ, మాతృశక్తి పండగ. అందుకే మాతృత్వాన్ని పంచే పండగ. ఒక ఇల్లాలు, ఒక అమ్మ, ఒక బిడ్డ వీళ్ళంతా కలిస్తే ఒక స్త్రీ శక్తి ఎలా ఉంటుందని చూపెట్టేటువంటి పండగ అమ్మ.
అందుకనే బతుకమ్మ పండుగ అంటే ప్రతి సంవత్సరం అందరూ ఎదురు చూస్తూనే ఉంటారు. 2 సంవత్సరాలు చేసుకున్నా వాళ్ళు 6 ఏళ్ళ నుండి 60 ఏళ్ళ వరకు వచ్చేవారు కూడా, ముసలి వాళ్ళందరూ కూడా, అయ్యో నాకు 60 ఏళ్ళు అయిపోయింది కదా నేను ఆడను ఈ సంవత్సరం అని ఎవ్వరండి. అందరూ ప్రతి సంవత్సరం ఎదురు చూస్తుంటారు, ప్రతి సంవత్సరం బతుకమ్మ ఆడాలని చూస్తారు. బతుకమ్మ ఆటలో అనేక రకాలైనటువంటి కొత్త దళాలని చొప్పిస్తారు. చిన్న విషయంతో ముగిద్దామమ్మా. ఇక్కడ ఒక పాట ఉంటుంది, అది నిజానికి పాఠ పుస్తకాల్లో ఉండేది. ఆ పాఠంలో కలవారి కోడలు కామాక్షి ఉయ్యాలు అంటారు. అంటే బాగా డబ్బు ఉన్నటువంటి ఒక కలవారి కోడలు. ఆ కోడలు వాళ్ళ అన్న వచ్చాడు పండగ ముందర. అన్న వస్తే కాళ్ళకు నీళ్ళు ఇచ్చి కళ్ళలో నీళ్ళు వస్తాయి అన్నమాట. అన్నం చూడగానే ముందు రోజుల్లో, ఇప్పుడేమో 5 నిమిషాలకు ఒకసారి ఫోన్ చేసి ఉన్నది లేదు చెప్పే పరిస్థితి కాదు కదా. అప్పుడు పాపం ఎక్కడో ఉండేవాళ్ళు, ఎవరో ఏదో ఇంత వస్తే అన్న వచ్చిందంటే ఊరు నుండి పెన్నిది వచ్చినంత బలం. మరి ఆ పెన్నిది ఒక రకమైన ఆనందము కావచ్చు, బాధ కావచ్చు, ఏడుపు వస్తుంది. ఇప్పుడు తన సొంత వాళ్ళని చూడగానే ఆ కళ్ళల్లో నీళ్ళు చూసేసరికి, ఏమైంది చెల్లెల ఎందుకు ఏడుస్తున్నావు అని, పద మన ఇంటికి వెళ్ళిపోదాం అంటాడు అన్న. కాళ్ళకి అంటే సరే కూర్చోబెడుతుంది తర్వాత వెళ్ళడానికి. మరి ఎవరిని అడగాలి ఇక్కడ? ఇది ఈ పండగలో మనకు చెప్పేది వాళ్ళ మామ. పట్టె మంచం మీద పరున్న మామవో మామ, మా అన్నలు వచ్చారు మా అమ్మ పంపుతారు. అంటే ఇంట్లో కుటుంబంలో ఆ ముసలోడు అడిగింది తెలుసు అనలేదు కదా. మామగారి దగ్గరికి వెళ్ళి అడిగితే మామగారు అప్పుడు ఆయన మర్యాద నిలుపుకుంటూ, అమ్మ నేను కాదు, అక్కడ కుర్చీలో కూర్చో, మీ అత్త ఉంది చూడమ్మా, మీ అత్తని అడగంటాడు. అత్తగారిని అడిగితే అత్తగారు అంటారు, నేను పెద్దగా అయిపోయానమ్మా, నాకేం తెలుసు, మీ బావగారు ఉన్నారు చూడండి, అక్కడ ఏదో పత్రిక చదువుకుంటూ కూర్చుంటాడు కదా. భారతం చదివేటి బావో పెద్ద బావ, మళ్ళీ పత్రికలు అడ్డదిడ్డంగా ఏదో పడుతుంది కాదు, చక్కగా భారతం చదువుకొని భాగవతం చదువుకొని ఉండేటువంటి కుటుంబాలు అని చెప్పడం కూడా ఇందులో నేపథ్యం. భారతం చదివేటి బావో పెద్ద బావ, మా అన్నలు వచ్చారు మా పంపుతారా, నేనెరగా వంటగదిలో ఉన్న మీ అక్కని అడుగంటాడు. అక్క దగ్గరికి వెళ్ళి, అక్క మరి మా అన్నాళ్ళు వచ్చారు నన్ను పంపుతారా అంటే, అమ్మ ఇదంతా ఎందుకని, రచ్చలో ఉన్న రాజేంద్ర భోగి అంటే మీ ఆయన ఉన్నాడమ్మా అక్కడ, దాంట్లో ఆయన అడిగంటారు. అంటే ఎవరి మర్యాద ఒకరు తీసుకోలేదు. ఈవిడ ఇంటికి వచ్చినటువంటి ఇంటికి పెద్ద మా మామగారు, ఆ తర్వాత వీళ్ళు వాళ్ళు అనేటువంటి ఒక నమ్మకము వాళ్ళకు ఉంది. అలాగే ఈ పెద్దవాళ్ళు కూడా మా అంటే ఏదో మనకు పెత్తరంగా ఇచ్చారు కానీ అన్నీ మనం చెప్పకుండా ఎవరు చెప్పాలో. అప్పుడు ఆయన కట్టుకో చీరలు, పెట్టుకో నగలు, ఎత్తుకో బిడ్డను, పోయిరా అమ్మ పోయిరా మళ్ళీ అని చెప్పి పంపిస్తాడు. ఈ అద్భుతమైనటువంటి కథను ఒకటి చూస్తే అసలు కుటుంబం ఎలా ఉండాలి కూడా. ఈ పండుగలో ఇది ఎందుకు పాడారు అంటే, ఏదో ఉయ్యాల పాట ఆట మాట అని కాదు, ఇది పాడేటప్పుడు పదే పదే మన మనసుల్లోకి వెళ్ళిపోతుంది. 10 సార్లు పాడితే ఆ విన్నది, ఓహో ఇట్లా ఉండాలా, మనం ఇంటికి వెళితే మన పెద్దవాళ్ళని ఇలా అడగాల, పెద్దవాళ్ళతో ఇలా ఉండాలా అని మనకి అర్థం అవ్వడానికి వీలైనటువంటి పాటలన్నీ ఇందులో ఉంటాయమ్మా. అందుకని బతుకమ్మ అనగానే అదొక అద్భుతమైన పండుగ. సంవత్సరం వచ్చినా కూడా అందరూ సంతోషంగా ఎదురు చూసే పండుగ. పిల్ల పాప అంటారు కదా, ఆ బాలగోపం వల్ల అందరూ కూడా ఎదురు చూసేటువంటి పండుగ. అమ్మ మీరు చాలా చక్కగా వివరించారు మాకు ప్రేక్షకులకి. అయితే ఒకప్పుడు బతుకమ్మ అంటే పల్లెటూరులో మాత్రమే పల్లెల్లో చేసుకునేవాళ్ళు, ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ చేసుకుంటున్నారు, ఇది ఎంత మాత్రం కరెక్ట్ అంటారు? విరామం తర్వాత తిరిగి స్వాగతం. ఇది ప్రకృతిలో ప్రకృతి పండుగ. సహజంగా చెప్పాలంటే మనము వద్దన్నా కాదన్నా కూడా ఈ పండుగ చేసేటప్పుడు మీరు బాగా ఆలోచిస్తే అమావాస్య రోజు మొదలు పెడతాం. సహజంగా ఎప్పుడంటే అధిక మాసం ఉంది కానీ ఇది లేకపోతే భాద్రపద అమావాస్య రోజు మొదలు పెడతాం. కానీ దానికంటే ముందు ఒక పౌర్ణమి వస్తుంది, దాన్ని బొడ్డెమ్మ పౌర్ణమి అంటారు. ఈ పౌర్ణమి అప్పుడు కొన్ని రకాల పుష్పాలు వికసిస్తాయి. ఇది కేవలం చిన్నపిల్లల్ని పెట్టి ఆడిపిస్తుంటారనమాట. అది కూడా రోజు పేర్చడం అది రాదని చిన్న చెక్కలతో కానీ మట్టితో కానీ చేసి ఉంటాయి. రంధ్రాలు ఉంటాయి, ఆ రంధ్రాల్లో ఈ పూలు పెట్టి వీళ్ళు ఒక ప్రాక్టీస్ లాగా ఉంటుందన్నమాట. అయితే ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ప్రకృతి పరంగానే ఆయా కాలాలలో వచ్చేటువంటి పుష్పాలు ఏవైతే ఉన్నాయో ఆయా సమయానుకూలంగా రాబోయే జబ్బులను తగ్గించుకోవడానికి వీలుగా, మన ఆరోగ్య సంపదను పెంచుకోవడానికి వీలుగా, సంస్కృతికి ఒక క్షీరధారలాగా సాగేటువంటి పండగ ఇది. అయితే ఎక్కడ పడితే అక్కడ ఆడుతున్నారంటే ఇది కొత్తగా చెప్పక్కర్లేదు. మన పెద్దవాళ్ళు ఎలాగంటే సాయంత్రం ఒక నక్షత్రం కనబడ్డదంటే ఆ నక్షత్రాన్ని చూసి మనకి ఇప్పుడు వస్తుంది, ఆ చుక్క కనబడ్డది, గోరుకోయలు కనబడ్డది, ఇట్లాగా చుక్కలను చూసి చెప్పగలిగినటువంటి స్థితి ఉన్నవాళ్ళు. ఒక పౌర్ణమి వస్తుందంటే ఇక మనకి ఇది వచ్చింది అని ఋతువులు కార్తెలు ఇవన్నీ చెప్తారు కదా. ఇలా చెప్తే ఆశ్వయుజ మాసం వస్తుంది అంటేనే ఇది అమ్మవారి మాసం, శక్తి మాసం, శక్తి ఈ ప్రకృతికి సంబంధించినటువంటి మాసం. ఈ మాసంలో వచ్చేటువంటి పువ్వులు, ఈ పూలతో మనం ఇక్కడ ఉన్నటువంటి నీళ్ళలో ఇవి దొరికాయి పూజ చేస్తున్నాం, అది కూడా భూమి మీద పూజ చేస్తున్నాం.
ఈ భూమి మీద పెట్టి ఆడుతున్నాం. సరే, రాను రాను ఈ ప్రాంతానికి ఈ ప్రత్యేకత ఉన్నప్పుడు కొన్నిసార్లు కొంతమంది ఏదైనా సరే అమ్మ పరమాత్మ తత్వం అయినా ప్రకృతిలో దొరికేదైనా దాన్ని ఎలా ఉపయోగించుకోవాలనే వాళ్ళు ఒక రకరకాలు, లేకపోతే ఇది నాకు దొరికింది కాబట్టి ఇదంతా నేను చేసిందే అని చెప్పుకోవాలంటే ఇంకొక రకం. ఇవన్నీ కాదు. మనం ఎక్కడ చేయాలి అంటే నిజానికి పల్లె, మీరు ఇంకో మాట అన్నారు, కేవలం పల్లెల్లో కాదమ్మా అంతటా చేసేవాళ్ళు, ఈ ప్రాంతంలో పుట్టిన వాళ్ళు ఎక్కడున్నా చేసేవాళ్ళు. ఇప్పుడు ఇంత విపరీతంగా పెరిగినట్టు సిటీ అప్పుడు పెరగలేదు కదా, అప్పుడు ప్లేస్ ఉండేవి, ఆ చెరువులు ఉండేవి, కొండలు ఉండేవి, గుట్టలు ఉండేవి, అన్నీ ఉండేవి కాబట్టి అక్కడ ఆడేవాళ్ళు. ఇంకొకటి మర్చిపోతున్నారు, మనకి దాదాపు చెప్పాలంటే నిజాము కాలంలో ఉన్నప్పుడు కూడా ఈ బతుకమ్మ ఆడేవాళ్ళు. అయితే ఆ నిజాం దుర్మార్గంలో ఏం జరిగేదంటే, ఏడవ రాజు అయినటువంటి ఆ దుర్మార్గుడు ఉన్నప్పుడు ఔరంగజేబుకు కొంచెం కూడా తక్కువ కాదు. ఏం చేసేవాడు అంటే ఆ దుర్మార్గుడు, వీళ్ళెవ్వరు కూడా ఈ హిందూ పండుగలు చేసుకోకూడదు, ఈ హిందూతత్వం ఉండకూడదు, అందుకని బతుకమ్మ ఆడకూడదు, దాన్ని అక్కడ బ్యాన్లా చేసేవాడు. తర్వాత ఏంటంటే అదే సమయంలో ఇంచుమించుగా మా వాళ్ళ పండుగలు కూడా ఏదో ఒకటి రెండు అప్పుడప్పుడు కలిసి వస్తాయి, అలా కలిసి వచ్చినప్పుడు కూడా చేయకూడదు. మనకేమనిపిస్తుంది అంటే ఎవరైనా ఇది చేయకుండా ఇంకెక్కువ చేయాలనిపిస్తుంది కదా. అలాగా వీళ్ళు మామూలు అప్పుడు బయటికి రానిచ్చేవాళ్ళు కాదు. ఆడపిల్లలు బయటికి రావాలంటే చాలా భయానకమైన పరిస్థితి, రజాకార్లని అదని చాలా ఘోరంగా ఉండేది. అలాంటి పరిస్థితులలో వీళ్ళు బతుకమ్మని చక్కగా ఆడేవాళ్ళు. ఈ నిజాంచు గవర్నమెంట్ గోల్కొండ కోట చుట్టూ కూడా చక్కగా బతుకమ్మలు ఆడేవాళ్ళు, ఆడలేదని కాదు, అలా ఆడి ఈ అస్తిత్వాన్ని నిలబెట్టుకున్నారు. ఓహో మీరు ఈ పండుగ ఇలా చేస్తారని ఆ దుర్మార్గులు చెప్పని రాని స్థితి ఏంటంటే, ఒక చోటైతే వాళ్ళందరినీ కూడా వివస్త్రులను చేసి ఆడిపించినటువంటి దౌర్భాగ్యపు స్థితి ఉంది. కానీ అందుకే ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఏదన్నా వీర పోరాటాలు అవి ఉన్నప్పుడు బతుకమ్మలు తీసుకొచ్చారంటే కొత్తగా మొదలుపెట్టినవని కాదు, ఇవి అమ్మమ్మల అమ్మమ్మల కాలం నుండి కూడా ఉన్నప్పటి ఈ బతుకమ్మలు ఆ రోజు పోరాటంలో ఇలా నిలబడ్డాయి అని చెప్పడం కోసం మనము ఈ బతుకమ్మలు తీసుకొస్తామమ్మా. అందుకనే బతుకమ్మలు ఇలా ఆడాలా అలా ఆడాలంటే బతుకమ్మలు ఓ పద్ధతిగా ఆడాలి, ప్రకృతిలో పుట్టిన పువ్వునే తీసుకురావాలి, మనం ఈ పద్ధతిలోనే పేర్చాలి, ఆరో రోజు ఆడకూడదంటే ఆడకూడదు, పల్లెల్లోనే పేర్చాలి, ఒక బతుకమ్మ పేర్చకూడదు, రెండు బతుకమ్మలు పేర్చాలి, ఈ రెండు బతుకమ్మలు కూడా మళ్ళీ తీసుకెళ్లేటప్పుడు ఎలా తీసుకువెళ్ళాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత గౌరవమని ఎలా చేయాలి, అక్కడ కంపల్సరీ వెంపలు కొమ్ము ఉందా లేదా చూడాలి, అంతే తప్ప ఆడుతున్నాం కాబట్టి కెమెరాలు ఉన్నాయి కాబట్టి మనం ఏదో ఆడుతున్నామని కాదు, చక్కగా వెంపలు కొమ్మలు పెట్టాలి, పూజ చేయాలి, పసుపు కుంకుమ వేయాలి, బతుకమ్మ ఆడాలి, ఎంతసేపు ఆడాలి, ఏదో డీజేలు పెట్టి నోరును దాచుకోవడం లేకపోతే ఆడకుండా గుంపులు గుంపులుగా ఉండడం కాదు, చక్కగా ఇవన్నీ ఆడితే ఈ ప్రదేశానికి ఈ ప్రాంతానికి ఉన్నటువంటి పరిస్థితుల వల్ల ఏ ఏ అనారోగ్యాలు రావో అవి రాకుండా ఉంటాయి. మరి అవి రాకుండా ఉండాలంటే పద్ధతిగానే బతుకమ్మ ఆడాలి, ఆ పద్ధతిని పాలించాలి. తప్ప ఏవో పూలు దొరకట్లేదు, పూలకు కరువు కాలం వచ్చింది, లేకపోతే పూలకి ఇంత ధర ఉందని నాలుగు ప్లాస్టిక్ పూలు లేకపోతే నాలుగు కాగితాల పూలు లేకపోతే ఇంత పెద్దగా రావాలంటే బాగోదని ఓ గంపని తిరిగేసి దానికి వేసి, ఇది బతుకమ్మ కాదు. అడ్వర్టైజ్మెంట్లో కూడా అక్కడక్కడ పెట్టేవి కూడా ఇలా పెట్టకూడదు. బతుకమ్మ అంటే ఆ పూలు అమ్మ రూపంలో నిలబడుతున్నాయి, గౌరమ్మ రూపంలో నిలబడుతున్నాయి, ఆ గౌరీదేవిని మనం పూజిస్తున్నాం. మనం తప్పుగా పెట్టినట్టయితే, మనం ఎప్పుడైనా పూజ చేసినప్పుడు ఏదైనా అపశృతి జరిగితే ఎలా ఉంటాం, అలా బాధపడాల్సిందే. కాబట్టి బతుకమ్మని అమ్మ బ్రతుకు బ్రతుకునివ్వు అని మనం ఆ తల్లి పుట్టింది అనుకున్నాం కదా, సృష్టి బతుకమ్మ అనుకున్నాం కదా, ఆ బ్రతుకు బ్రతుకునిచ్చేటువంటి తల్లిని చక్కటి ఏదైతే సాంస్కృతికంగా ముందు నుండి వచ్చిస్తున్నటువంటి ఆచారం ఉందో అలాగే ఆడాలి, అలాగే అడవి పూలు తెచ్చి పెట్టాలి, అలాగే మనం పాట పాడాలి, వచ్చిందో రాందో పాడుతుంటే చక్కటి పాటలు వస్తాయి, అలా పాడాలి, అంతసేపు ఆడితే ఆరోగ్యం వస్తుంది, దాన్ని నీళ్ళల్లో కలిపిన తర్వాత ప్రసాదం 10 మంది కలుసుకుని అందరం ఒకటి అని సంఘటితంగా ఆడేటువంటి ఆట గొప్ప ఆట, ప్రత్యేకమైనటువంటి ఆట ఇది. ఈ గడ్డకు మాత్రమే ఒక అస్తిత్వాన్ని కల్పించేటువంటి పండుగ బతుకమ్మ పండుగమ్మా. అమ్మా, మీరు మాకు తెలియని ప్రతి ఒక్క విషయం చాలా చక్కగా మాకు ప్రేక్షకులకి తెలియజేసినందుకు కృతజ్ఞతలమ్మా. నమస్కారం. చూశారు కదండి ఈ పండుగలో ఎన్ని ప్రత్యేకతలు ఉన్నాయో, సంస్కృతి, సాంప్రదాయం, ఆరోగ్యం, మరి ఇన్ని ప్రత్యేకతలున్న పండుగని అందరం మనస్ఫూర్తిగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.